హే గైస్, వెల్కమ్ టు మన రాక్స్ కట్ న్యూస్కి. ఇప్పుడు నేను చెప్పబోయేది దేవరా మూవీ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందని. ముందుగా మీరు మిగతా వీడియోస్ చూడకపోతే చూడండి. స్మార్ట్ శంకర్ రీసెంట్గా పెట్టిన టేజర్ రివ్యూ ఆర్ లవ్ మీ ట్రైలర్ రివ్యూ అవి చూడకపోతే వీళ్ళు ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దేవరా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే మీకు నచ్చదు ఈ వీడియో. ఇంకా ఈ దేవరా మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే ఈ మూవీకి సంబంధించిన ఈ సాంగ్ ఏదైతే ఫీర్ అనే పేరుతో సాంగ్ ఉందో నాకు అంతగా ఎక్కలేదు, ఎందుకంటే మ్యూజిక్ పూర్తిగా డామినేట్ చేసింది. అంటే తమన్ బీజియమే పెద్ద రావడం ఉంటే ఈ అనిరుద్ధ్ మామూలుగానే బాగానే కొడతాడు అనుకున్నాం, కానీ మ్యూజిక్ లిరిక్ని మించి బీట్ చేసేసింది. అసలు అర్థం కాలే ఆ లిరిక్స్ నాకు నిజంగా చెప్పాలంటే. హోమ్ థియేటర్లు వేసుకొని బేసు సగానికి పైగా తగ్గించేస్తే అప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఆ లిరిక్స్ కూడా ఏమంతకీ ఏం పెద్ద లేవు, ఎందుకంటే నోటబుల్గా ఏం లేవు. అంటే మనకి గుర్తుండేటట్టు ఏం లేవు. ఇప్పుడు పాత పాట నాకు గుర్తున్నది స్వాతిలో ముత్యం ఎంత, అదే ఆ లిరిక్స్ ఎలా గుర్తుంటాయి ఇవన్నీ. ఇది లిరిక్స్ అలా గుర్తుండవు మనకి, ఎందుకంటే ఇది మేబీ మూవీ చూసాక మనకి ఈ లిరిక్స్ గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మూవీ చూసాక ఈ లిరిక్స్కి ఆ మూవీలో ఆ సీన్కి రెండింటికి సింక్ అయ్యి సంబంధం ఉంటే మాత్రం ఈ సాంగ్ అక్కడ మనకు నచ్చుద్ది. అంతవరకు మనకైతే నచ్చదు, నాకైతే నచ్చలే, మనకు కాదు నాకు నచ్చలే. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను అనుకోకండి. ఇంకా హిందీ హీరోయిన్ తెచ్చి జాన్వీ కపూర్ని తెచ్చి ఇందులో పెట్టారు. ఈ మూవీ కనుక ఫ్లాప్ అయితే మాత్రం తట్టపుట్ట సర్దేసుకోవాలి ఇలాంతా. రాజమౌళితో తీసిన ప్రతి ఒక్కరికి సెకండ్ సినిమా ఫ్లాపే. మరి ఇప్పుడు ఎన్టీఆర్కి ఏం జరుగుతుందో చూద్దాం. కొరటాల శివ మళ్ళీ, కొరటాల శివ ఆల్రెడీ ఫ్లాప్ తీశాడు, మళ్ళీ ఇప్పుడు ఇది మరి హిట్ అయితే ఫ్లాప్ అయితే మరి చూద్దాం. ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, టీజర్ ఉంది, కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. లుక్స్ పరంగా ఎన్టీఆర్ది బాగుంది. ఆ వేవ్స్ దగ్గర నడుచుకుంటూ వచ్చే అనిరుద్ధ్ సీన్ బాగుంది. కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి, పెద్ద ఏం లేవు ఈ సాంగ్లో అయితే. సాంగ్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. నేను ఈ సాంగ్కి ఇచ్చే రేటింగ్ 5/2 అయితే ఇస్తాను రేటింగ్. అంతగా నచ్చలేదు నాకు నిజంగా చెప్తున్నా. మీ ఎవరికైనా నచ్చుంటే మీ ఇష్టం, మరి నేనైతే ఇంతే చెప్తా. అండ్ మిరాయి ట్రైలర్ రివ్యూ అంటే మొన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది నిన్న, దాని రివ్యూ ఆల్రెడీ చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.